గవర్నర్ ప్రసంగంపై తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తా ఉంది. గవర్నర్ ప్రసంగంలో పస లేదు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏంటి సార్ గవర్నర్ ప్రసంగంలో పస లేదు అన్నారు, అసెంబ్లీ జరుగుతుండగా గవర్నర్ ప్రసంగంలో మీరు ఆ ప్రసంగం కాపీలను చించేసి గాల్లోకి వేసిన పరిస్థితి, ఎందుకు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ విధంగా వ్యవహరించింది? గవర్నర్ ప్రసంగం తొలి రోజున జరుగుతుంది కాబట్టి గవర్నర్ యొక్క అచేతనమైనటువంటి స్థితిని, వయసు రీత్యా ఆయనకు గౌరవిస్తాం, పదవి రీత్యా ఆయనకు గౌరవిస్తాం, కానీ ప్రజాస్వామ్యంలో మా మీద బాధ్యత ఉంది. ఏ వ్యవస్థ తప్పు జరిగినా కూడా ఎత్తి చూపించడానికి, నిరసన తెలపడానికి మాకున్నటువంటి హక్కును ఈరోజు తెలుగుదేశం పార్టీ వినియోగం చేసుకుంది. రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉండాల్సినటువంటి గవర్నర్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేతకు రక్షకుడిగా నిలిచినటువంటి పరిస్థితులు వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా కూడా గుడ్డిగా సంతకాలు పెట్టేటువంటి పరిస్థితులు వచ్చినాయి. కౌన్సిల్ బిల్లు మీద ఎట్లా పెడతారండి, ఎట్లా పెడతారు అది? మీరు మూడు రాజధానుల మీద పెట్టారు, సో హైకోర్టు మొటిక్కాయలు కొట్టింది. అరే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వచ్చి మీ దగ్గర గోడు పెట్టుకున్నాడు, దాడి చేస్తున్నారు అని అంటే నీతో సమాన ప్రతిపత్తి కలిగినటువంటి దాదాపు అంటే గవర్నర్ తర్వాత ఉన్నటువంటి రాజ్యాంగ సంస్థల్లో ఒకటి, వాళ్ళకి దిక్కు లేదు, ఏపీపీఎస్సీ చైర్మన్కి దిక్కు లేదు, కౌన్సిల్ చైర్మన్కి దిక్కు లేదు. ఎస్, ఇంకా రాజకీయ పార్టీల కేసులు వేధింపులకు మేము అలవాటు పడ్డాం. రాజ్యాంగ వ్యవస్థల్ని కుప్పగూలుస్తుంటే నువ్వు సాక్షీభూతంగా మౌనంగా నుంచున్నటువంటి నువ్వు అసలు ఆ పదవికి అర్హుడివా, న్యాయం చేస్తున్నావా అని ఆలోచించుకోవాలి. ఇవాళ ఆయన బాధ్యతల్ని గుర్తు చేశాం. ఖచ్చితంగా ఇవాళ రాజ్భవన్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఆలోచనలు పడతాడు. మేము ఎక్కడా కూడా తప్పు చేయలా, కారణాలతో సైతం వివరించాం. నువ్వు శుద్ధులు చెప్తే మేము వినడానికి రాలేదు ఇక్కడ, దాన్ని అమలు చేస్తే మేము నిన్ను గౌరవించడానికి సిద్ధం. వ్యక్తిగా వ్యవస్థగా నిన్ను గౌరవిస్తాం, కానీ చేసిన తప్పుల్ని మాకున్నటువంటి హక్కులో ఎత్తి చూపిస్తాం మేము. సీఎం చాలా స్పష్టంగా గవర్నర్ పెద్ద వయసు వ్యక్తి, ఆయన వయసుకి గౌరవం ఇవ్వలేదు, గవర్నర్ ప్రసంగం జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ నేతలు ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు అనేది ముఖ్యమంత్రి గారు ఇతరులకు గౌరవం ఇచ్చేదాని గురించి మాట్లాడితే అది స్కూల్ పిల్లాడు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేడు. శాసనసభలో ఏం జరుగుతోంది అన్నటువంటిది కళ్ళారా చూసాం. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు చాలా చిన్న వయసు, ఆయన కన్నా చిన్నోడా, ఏ స్టైల్లో ఉండి నువ్వు పేరు పెట్టి మాట్లాడడం, కుటుంబ సభ్యుల్ని మాట్లాడడం చెప్పుకోవడానికి అంటే ఈరోజు ఇది 2.5 సంవత్సరాలుగా అసలు ఏం జరుగుతోంది అసెంబ్లీలో? కాలేజీలో ర్యాగింగ్ అంటారు, ర్యాగింగ్ కన్నా దారుణమైన పదజాలాన్ని మీరు వెనక నుంచి రన్నింగ్ కామెంట్ల రూపంలో పెట్టారు. మీకు వినపడలేదంటే నేను వీడియో పంపిస్తా, ఆ సభ్యుడిని సస్పెండ్ చేస్తారా ముఖ్యమంత్రిని నేను అడుగుతా. ఖచ్చితంగా ఎవరు అనేటువంటిది గొంతు అర్థమయ్యేటట్టుంది. మీ సీసీటీవీ ఫుటేజ్లు చూస్తే ఎవరు మాట్లాడారో అర్థమైంది. ఆ సభ్యుడిని సస్పెండ్ చేస్తాడా ముఖ్యమంత్రి గారు? అప్పుడు ఆయన గౌరవం గురించి మాట్లాడమనండి, వింటాం. సో చెప్పడానికి నీతులు ఉన్నాయని చెప్పి నోరుంది కదా అని చెప్తే వినడానికి మేము సిద్ధంగా లేము. అనేక సందర్భాలు అంటే ఈ 2.5 ఇయర్స్గా మీరు అనేక సమస్యలపై గవర్నర్ దృష్టికి వెళ్ళారు, గవర్నర్ని కూడా కలిసి మీరు రాజ్భవన్లో రిప్రజెంటేషన్లు ఇచ్చారు, కానీ ఇవాళ గవర్నర్ ప్రసంగం వచ్చేసరికి ప్రసంగం బాగాలేదు, గవర్నర్ వ్యవస్థ బాగాలేదు అని మీరు ఆరోపణలు చేస్తారు. ఎస్, ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న రాకేష్ బాగాలేడు అంటే రాకేష్కు 10 సార్లు ఇచ్చి నా ప్రయత్నం చేసి రాకేష్లో మార్పు కనపడినప్పుడు రాకేష్ బాధ్యతలు గుర్తు చేస్తున్నాం. గవర్నర్ గారికి మేము అనేక వినతులను ఇచ్చాం, స్పందన లేదు. మేమే కాదు ఇక చూసాం, ఇక పరిధి దాటుతోంది, ఆయన బాధ్యతల్ని గుర్తు చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ వైఖరిని ఎంచుకుంది. మేము కరెక్ట్ అయిన పని చేశామనుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష పార్టీగా తన బాధ్యతల్ని తనకు గుర్తు చేసే ప్రయత్నం చేయడం మా బాధ్యత, మేము గుర్తు చేశాం. ఖచ్చితంగా గవర్నర్ గారు ఇవాళ భోంచేస్తూ ఆయన ఆలోచించుకుంటాడనేది నేను నమ్ముతున్నాను. ఫైనల్గా చెప్పండి, బొత్స కొత్త వ్యాఖ్యలు చేశారు, రాజధానికి అమరావతి కాదు, విశాఖ కాదు, కర్నూలు కాదు, ఏకంగా మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతాం, హైదరాబాదే రాజధాని అన్నాడు. దానిపై తెలుగుదేశం పార్టీ ఏమంటుంది? మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు మనసులో ఒకటి పెట్టుకుని చేసిన ప్రక్రియ ఇవాళ బయటకు వచ్చింది. తనకు సహాయపడినటువంటి కేసీఆర్ గారికి రుణం తెచ్చుకోవడం కోసం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సర్వనాశనం చేసి హైదరాబాదు పురోగతికి పాల్పడినటువంటి ఈ మంత్రివర్గం ఇవాళ తన మనసులో మాటను బయట పెట్టుకుంది. వాళ్ళు 4వ రాజధానికి హైదరాబాద్ని పెట్టుకుంటారు, వాళ్ళు అక్కడే సెటిల్ అవుతారు, ఇక శాశ్వతంగా వాళ్ళు హైదరాబాద్కే పరిమితం అవుతారు, ఈ రాష్ట్రంలో వాళ్ళకి స్థానం ఉండదు. సో మొత్తానికి చూసాం కదా, గవర్నర్ వయసుకు మేము గౌరవం ఇచ్చాము, ఆయన అంటే మాకు గౌరవం ఉంది, కానీ గవర్నర్ ప్రసంగంలో అన్ని తప్పులున్నా ఇన్నేళ్లుగా మేము ఫిర్యాదులు చేస్తున్నా ఆయన ఇవే
ఎన్ని పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు నిరసన వ్యక్తం చేశామంటూ కూడా పయ్యావుల కేశవ్ స్పష్టం చేస్తా ఉంది. ఒక్కసారి గవర్నర్ ఆలోచించుకోవాలి, తెలుగుదేశం పార్టీ ఈరోజు సభలో ఎందుకు ఈ విధంగా వ్యవహరించింది అనేది ఆయన ఆలోచిస్తే వాళ్ళు చేసిన తప్పు ఏంటి అనేది తెలుస్తుంది అంటూ కూడా పయ్యావుల కేశవ్ చెప్తా ఉన్నారు. మరోవైపు హైదరాబాద్కి రాజధాని వెళ్తుంది, హైదరాబాదే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని బొత్స చేసిన వ్యాఖ్యలపై కూడా పయ్యావుల కేశవ్ ఘాటుగా స్పందించడం జరిగింది. ఇక త్వరలో వాళ్ళంతా కూడా హైదరాబాద్లోనే స్థిరపడిపోవాలి, అక్కడ ఉన్న స్నేహితుడు కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా పయ్యావుల కేశవ్ చెప్తా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రాకేష్, టీవీ5 అమరావతి.